స్వామియే శరణం అయ్యప్ప. స్వామి నమస్కారం. స్వామి అందరికి స్వామి శరణం. స్వామి మీరు ఈరోజు కార్తీక సోమవారం అని ప్రత్యేకత ఉసిరి చెట్టు కింద భోజనానికి భిక్షకు వచ్చారు కదా స్వామి, దాని ప్రత్యేకత గురించి కొంచెం చెప్పగలుగుతారా? స్వామి శరణం. స్వామి స్వాములందరికీ స్వామి శరణం. ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో 4 సోమవారాలు వస్తాయి స్వామి. ఈ 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనం చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని సన్నిధిలో కూర్చొని ఆ పరమశివుని పాదాల దగ్గర భోజనం చేసినంత పుణ్యం దక్కుతుంది స్వామి. ఇప్పటికీ నేను 15-16 సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో ఈ 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు వచ్చి కుటుంబ సమేతంగా మా స్వాములని మా ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని కంపల్సరీ ఈ 15-16 సంవత్సరాల నుంచి కంపల్సరీ ఇక్కడ వనభోజనం చేసిపోతా స్వామి. ఇది నాకు చాలా మంచి జరిగింది, నాకు మంచి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నేను కార్తీక మాసం రోజు సోమవారం రోజు ఇక్కడ వనభోజనం చేయడం కోసం నేను చాలా వెయిట్ చేస్తాను స్వామి. నాకు ఈరోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ భోంచేస్తే. అలాగే స్వాములందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక విన్నపం, మీరందరూ కూడా ఏదన్నా ఒకరోజు కార్తీక మాసంలో 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు వీలైతే 3 సోమవారం కావచ్చు 4 సోమవారం కావచ్చు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం చాలా ఉత్తమం స్వామి, చాలా మంచిది. వీలైతే ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి అందరూ భోంచేయండి. స్వామి ఏ శరణం. స్వామి శరణం. ఇప్పటికి మేము ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి భోంచేస్తున్నాం స్వామి. ఇల్లంతా కూడా మేమంతా ఒకటే సన్నిధానం, అందరం కలిసి కూడా శబరిమల కలిసే వెళ్తాం. ఇక్కడ చిన్న పెద్ద అనే భేదం లేదు, స్వాములందరూ ఒకటే సమాధానం, అందరూ సమానమే. మేము భిక్ష అంటాం స్వామి. భిక్ష అంటే అది మామూలుగా భోజనాన్ని మా అయ్యప్పల భాషలో భిక్ష అంటాం స్వామి. అలాగే వీలైతే మీరందరూ కూడా ఒకసారి కార్తీక సోమవారం రోజు ఒకసారి ఉసిరి చెట్టు కింద భిక్ష చేసిపోండి స్వామి, చాలా మంచిది. అలాగే మేము ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాములం 24-23 సంవత్సరాల నుంచి శబరియాత్ర చేస్తున్నాం. మాకు భక్తి మార్గంలో నడిపించమని మా గురువు గారు చెప్పారు. అలాగే మీరు కూడా వీలైతే ఒకసారి మాల వేసుకొని శబరిమల వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోండి. స్వామి ఏ శరణం. స్వామి శరణం అయ్యప్ప. కుటుంబ సమేతంగా స్వామి, కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్, మా స్వాములు, మేమంతా ఒకటే సన్నిధానం. స్పెషల్ ప్రతి సోమవారం తప్పకుండా వస్తాం స్వామి. అదే ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక సోమవారం రోజు తప్పకుండా వచ్చి ఇక్కడ వనభోజనం చేసి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాతోటే శబరియాత్ర స్వామి. వీళ్ళందరికీ కూడా గురుస్వామిని నేను. వీళ్ళందరూ కూడా నా అడుగుజాడల్లోనే నడుస్తారు, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేవు స్వామి, అందరూ ఒకటే. స్వామి ఏ శరణం. ఓకేనా. స్వామి ఏ శరణం అయ్యప్ప. మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇలా మేము అందరం భిక్షకు వచ్చినాము. ఇక్కడ కులబద్ధం ఏం లేదు, మేము ఫ్రెండ్షిప్లా అది వచ్చినాము. అంత మాకు ఆనందంగా ఉన్నది అంతే. 15-16 సంవత్సరాల నుంచి మా గురుస్వామి ఆధ్వర్యంలో మేము వస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరము వస్తాము, వచ్చి ఇక్కడ భిక్ష చేసి మేము ఆనందంగా వెళ్తాము అని కోరు. స్వామి ఏషణం అయ్యా. హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు స్పెషల్ చూస్తున్నారు కదా, కార్తీక మాసం ఉసిరి చెట్టు కింద వనభోజనాలు అండి. ఎలా చేసాం ఏంటనే చూద్దాం, రండి అందరం కలిసి హ్యాపీగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మొదటిసారి మా వీడియో మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బుజ్జమ్మని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోలు, మంచి మంచి వీడియోలు మీకు అందిస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. నిన్న అయ్యప్ప స్వాములతో భోజనాలు ఉసిరి చెట్టు కింద మేము చాలా అదృష్టంగా భావించామండి. చాలా హ్యాపీ హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి అందరికీ.
Thank you.
స్వామి శరణం స్వామి మీరు ఈ రోజు కార్తీక సోమవారం అని ప్రత్యేకత ఉసిరి చెట్టు కింద భోజనానికి భిక్షకు వచ్చారు కదా స్వామి, దాని ప్రత్యేకత గురించి కొంచెం చెప్పగలుగుతారా? స్వామి శరణం స్వామి స్వాములందరికీ స్వామి శరణం. ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో 4 సోమవారాలు వస్తాయి స్వామి. ఈ 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనం చేస్తే సాక్షాత్తు ఆ పరమశివుని సన్నిధిలో కూర్చొని ఆ పరమశివుని పాదాల దగ్గర భోజనం చేసినంత పుణ్యం దక్కుతుంది స్వామి. ఇప్పటికీ నేను 15-16 సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో ఈ 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు వచ్చి కుటుంబ సమేతంగా మా స్వాములని మా ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకొని కంపల్సరీ ఈ 15-16 సంవత్సరాల నుంచి కంపల్సరీ ఇక్కడ వనభోజనం చేసిపోతా స్వామి. ఇది నాకు చాలా మంచి జరిగింది, నాకు మంచి అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా నేను కార్తీక మాసం రోజు సోమవారం రోజు ఇక్కడ వనభోజనం చేయడం కోసం నేను చాలా వెయిట్ చేస్తాను స్వామి. నాకు ఈరోజు ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ భోంచేస్తే. అలాగే స్వాములందరికీ కూడా మీ అందరికీ కూడా ఒక విన్నపం, మీరందరూ కూడా ఏదన్నా ఒకరోజు కార్తీక మాసంలో 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు వీలైతే 3 సోమవారం కావచ్చు 4 సోమవారం కావచ్చు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం చాలా ఉత్తమం స్వామి, చాలా మంచిది. వీలైతే ప్రతి ఒక్కరు ఒకసారి వచ్చి అందరూ భోంచేయండి స్వామి. ఏ శరణం స్వామి శరణం. ఇప్పటికి మేము ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి భోంచేస్తున్నాం స్వామి. ఇల్లంతా కూడా మేమంతా ఒకటే సన్నిధానం, అందరం కలిసి కూడా శబరిమల కలిసే వెళ్తాం. ఇక్కడ చిన్న పెద్ద అనే భేదం లేదు, స్వాములందరూ ఒకటే సమాధానం, అందరూ సమానమే. మేము భిక్ష అంటాం స్వామి. భిక్ష అంటే అది మామూలుగా భోజనాన్ని మా అయ్యప్పల భాషలో భిక్ష అంటాం స్వామి. అలాగే వీలైతే మీరందరూ కూడా ఒకసారి కార్తీక సోమవారం రోజు ఒకసారి ఉసిరి చెట్టు కింద భిక్ష చేసుకోండి స్వామి, చాలా మంచిది. అలాగే మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా స్వాములం 24-23 సంవత్సరాల నుంచి శబరియాత్ర చేస్తున్నాం. మాకు భక్తి మార్గంలో నడిపించమని మా గురువు గారు చెప్పారు. అలాగే మీరు కూడా వీలైతే ఒకసారి మాల వేసుకొని శబరిమల వచ్చి ఆ స్వామివారిని దర్శించుకోండి స్వామి. ఏ శరణం స్వామి శరణం అయ్యప్ప. కుటుంబ సమేతంగా స్వామి, కుటుంబ సమేతంగా ఫ్రెండ్స్, మా స్వాములు, మేమంతా ఒకటే సన్నిధానం. స్పెషల్ ప్రతి సోమవారం తప్పకుండా వస్తాం స్వామి. అదే ప్రతి సంవత్సరం ఏదన్నా ఒక సోమవారం రోజు తప్పకుండా వచ్చి ఇక్కడ వనభోజనం చేసి వెళ్ళిపోతాం. వీళ్ళందరూ కూడా ఇప్పుడు నాతో శబరియాత్ర స్వామి. వీళ్ళందరికీ కూడా గురుస్వామిని నేను. వీళ్ళందరూ కూడా నాడు జాడల్లోనే నడుస్తారు, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేవు స్వామి, అందరూ ఒకటే స్వామి. ఏ శరణం. ఓకేనా స్వామి. ఏ శరణం అయ్యప్ప. మా గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఇలా మేము అందరం భిక్షకు వచ్చినాము. ఇక్కడ కులబద్ధం ఏం లేదు, మేము ఫ్రెండ్షిప్లా అది వచ్చినాము. అంత మాకు ఆనందంగా ఉన్నది అంతే. 15-16 సంవత్సరాల నుంచి మా గురుస్వామి ఆధ్వర్యంలో మేము వస్తాం ఇక్కడికి. ప్రతి సంవత్సరము వస్తాము, వచ్చి ఇక్కడ భిక్ష చేసి మేము ఆనందంగా వెళ్తాము అని కోరు స్వామి. ఏ శరణమయ్య. స్వామి శరణం స్వామి. స్వాములందరికీ ఇదంతా మా ఫ్యామిలీ స్వామి. మేము కార్తీక మాసంలో 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం రోజు వీలున్నప్పుడు వచ్చి ఉసిరి చెట్టు కింద ఫోన్ చేసి వెళ్ళిపోతాం స్వామి. ఇప్పుడు 16-17 సంవత్సరాల నుంచి కంపల్సరీ భిక్ష చేస్తాం. వచ్చి 4 సోమవారాలలో ఏదన్నా ఒక సోమవారం వీలైతే మీరు కూడా ఒకసారి వచ్చి ఈ ఉసిరి చెట్టు కింద భిక్ష చేయండి స్వామి. ఆ పరమశివుని సన్నిధిలో కూర్చొని ఇన్నంత పుణ్యం కలుగుతుంది స్వామి. స్వామి ఏ శరణం. థ్యాంక్ యూ స్వామి. స్వామి శరణం అయ్యప్ప.